అందరికి నమస్కారం. నేను మీ కిరణ్ వర్మ. ఎవరైనా సూసైడ్లు ఏ దేశంలో ఎక్కువ చేసుకుంటారని మన భారతీయులను అడిగితే భారతదేశం అని చెప్తుంటారు. ఎందుకంటే భారతదేశంలో ఎవరితో దేశాలతో పోల్చుకున్నా సరే భారతదేశంలో ఎక్కువగా రైతులే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. ఎక్కువగా చాలామంది జపాన్ అని చెప్తారు. ఎందుకంటే జపాన్ సూసైడ్ చేసుకునే దేశాల్లో ఒక దేశం కింద నిలిచిపోయింది. ఇప్పుడు జపాన్ ఒకటే ప్రపంచంలోనే ఎక్కువగా సూసైడ్ చేసుకునే వాళ్ళ సంఖ్యలో తారస్థాయిని చెంది ఉంటుంది. ఇలాగా జపాన్లో ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, మన దేశంలో పోల్చుకుంటే వాళ్ళ బతుకులే బాగున్నాయి అని చాలామంది అనుకుంటుంటారు. అందుకే వాటి విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. జపాన్ బాగా అభివృద్ధి చెందిన దేశమే, కానీ వాళ్ళ ట్రెడిషన్లోనే ఇలాగ ఆత్మహత్య చేసుకోవడం అనేది ఉంటుంది. మన సమురైస్ అనేవాళ్ళు జపాన్ నుంచి వచ్చారని మనకు తెలుసు. అయితే వాళ్ళు చనిపోవడం అనేది ఒక హానర్ కింద వాళ్ళు రిచువల్స్ కింద చేస్తుంటుంటారు. అయితే అప్పట్లో జపాన్లో సమురైస్ ఏదైనా చిన్న తప్పు చేసిన లేకపోతే సమురైస్ వాళ్ళు ఏదైనా దాంట్లో ఓడిపోయినా అలాగా వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడం చాలా గొప్పగా గౌరవం కింద భావిస్తుంటుంటారు. వాళ్ళ ప్రాణాలు తీసుకోవడం అనేది ఒక రెస్పాన్సిబిలిటీ కింద నిలిచిపోయింది అప్పటి నుంచి. అలాగే కల్చర్లో మనకి ఇప్పటిదాకా వస్తూనే ఉంది. సమురైస్ అనేవాళ్ళు ఇక జపాన్లో పూర్తిగా లేకపోయినా సరే ఇప్పటి వరకు ఆ కల్చరల్ గుర్తు అనేది వాళ్ళ మనసులో నిలిచిపోయింది. అందుకే జపాన్లో వాళ్ళ చేసిన తప్పులకి పశ్చాత్తాపంగా చాలామంది ఇలాగా సూసైడ్ చేసుకుని ఉంటారు. అందుకే జపాన్లో చాలామందికి మెంటల్ హెల్త్ ఇష్యూస్ మరియు ఫ్యామిలీ ఇష్యూసే చాలా ఎక్కువ. అయితే జపాన్ సూసైడ్ హెల్ప్ లైన్ సర్వే ప్రకారం చాలామంది వాళ్ళకి ఎక్కువగా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయని చెప్తుంటారు. కానీ వాటికి ఎక్కువగా ఉన్న లోన కారణం ఏంటంటే వాళ్ళు జాబుల్ని వదిలేసుకోవడం, అంతేకాకుండా వాళ్ళకి ఎక్కువగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడమే వీళ్ళకి ఎక్కువగా సూసైడ్కి దారితీస్తుంటుంది. జపాన్లో సూసైడ్ చేసుకునే వాళ్ళకి స్పెసిఫిక్ స్పాట్ మరియు ఒక ఫారెస్ట్ కూడా ఉంది. దీన్ని జపనీస్ ఫేమస్ సూసైడ్ స్పాట్ అని అంటుంటారు. ఎవరికైతే వాళ్ళ జీవితం మీద ఆశ లేదో, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు వదిలేద్దాం అనుకుంటారు, ఎక్కువగా చాలామంది ఈ యొక్క ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుంటారు. ఈ ఫారెస్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అక్కడ లోపల కాంపస్లు పనిచేయకపోవడం, అంతేకాకుండా మొబైల్ సిగ్నల్ మరియు జీపీఎస్లు లేకుండా ఉంటుంటాయి. అందుకే చాలామంది లోపలికి ఎన్ని వాళ్ళు కూడా అప్పుడప్పుడు బయటకు వచ్చే తరణాలు కూడా లేకుండా పోలేదు. అందుకే చాలామంది అక్కడికి ఇలాగ చనిపోవడానికి వెళ్తుంటుంటారు. అయితే ఈ సూసైడ్ ఫారెస్ట్లో చాలా మంది ఉరి వేసుకోవడం, అంతేకాకుండా డ్రగ్ ఓవర్డోస్తో చనిపోయిన వాళ్ళనే మనం ఎక్కువగా చూస్తుంటుంటాం. జపాన్ లో మాత్రం ప్రతి ఒక్క ఎంప్లాయీ మినిమం 8 గంటలు వారంలో 40 గంటలు పనిచేయాలని చెప్తుంటాం. కానీ వాళ్ళు చేసిన కార్పొరేట్ సర్వే ప్రకారం 25% కంపెనీలు ఓవర్ టైం వర్క్ చేయాలని, చాలా కంపెనీలు ఇలాగ ఓవర్ టైం చేసిన వాళ్ళకి వాళ్ళ యొక్క సమయానికి డబ్బులు ఇవ్వకపోవడం చేస్తుంటాయి. అందుకే దీనికి ఒక వాక్యం కూడా వాళ్ళు తయారు చేశారు, దీన్నే కిరోషి అంటుంటుంటారు. అంటే ఎక్కువగా పనిచేయడం వల్ల వచ్చే చావు అనమాట. అప్పుడప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పార్కింగ్ బోర్డులో నో పార్కింగ్లో లేకపోతే పార్కింగ్ స్పేస్ అన్న చూస్తుంటాం. కానీ కొన్ని కంపెనీల రోడ్ల దగ్గర, అంతేకాకుండా ఎక్కువగా కంపెనీలు ఉన్న స్థలాల్లో మనం ఒక విచిత్రమైన సైన్ అనేది చూస్తుంటుంటాం. ఆ సైన్ మీద ఎక్కువగా మైండ్ ద స్కై అని ఉంటుంటుంది. ఎందుకంటే చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు బిల్డింగ్ నుంచి దూకేయడం, దారి వెళ్తున్న వాళ్ళ మీద పడిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇలాగా పెడిస్ట్రియన్స్ కి ఇలాగా వార్నింగ్ కింద మైండ్ ద స్కై అనే యొక్క సైన్స్ ని మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూస్తుంటుంటాం. అంతేకాకుండా జపాన్లో చాలా మంది సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటున్నారు. సొసైటీకి దూరంగా సైకాలజీలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఎవరిని కాంటాక్ట్ చేయాలో తెలియక, ఎవరితో మాట్లాడాలో తెలియక వాళ్ళకి వాళ్ళే ఒక ఇంట్లో నిర్బంధంగా ఉండిపోతూ వాళ్ళ జీవితాన్ని కంప్లీట్ గా ఒక 4 గోడల ఇంట్లోనే నివసిస్తూ వాళ్ళ జీవనాన్ని సాగదీస్తున్నారు. దీన్నే జపాన్లో హికుమోరి అని అంటుంటుంటారు అన్నమాట. అయితే రీసెంట్ గా మాత్రం ఇలాగా సూసైడ్ చేసుకునే సంఖ్యలు పెరిగిపోతుంటున్నాయి. చాలా మంది సూసైడ్ చేసుకోవడం, అంతేకాకుండా చాలా మంది ఈ కోవిడ్ బారిన పడిన వాళ్ళతో పోల్చుకుంటే ఒక నెలలో ఈ సూసైడ్ చేసుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. రీసెంట్ లో జపాన్ లో సూసైడ్ చేసుకునే వాళ్ళ సంఖ్య మెల్లమెల్లగా పెరిగిపోతుంది. ఆడవాళ్లే ఎక్కువగా మగవాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువగా సూసైడ్ చేసుకుంటున్నారని, 80% ఎక్కువగా ఆడవాళ్ళు సూసైడ్ చేసుకోవడం ఈ యొక్క సంవత్సరంలో అత్యుత్తంగా పెరిగిపోయింది. జపాన్ కోవిడ్లో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. జపాన్లో మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా సమాంతరంగా ఇలాగా ఉద్యోగాలు చేస్తుంటారు. ఇలాగా కోవిడ్ వల్ల వాళ్ళు కూడా ఉద్యోగాలు కోల్పోవడం
అంతేకాకుండా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్కి దూరంగా ఉండడం, ఇలాగా రిలేషన్షిప్స్కి, అంతేకాకుండా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవడంతో వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకోలేగా ఇలాగా సూసైడ్ చేసుకుంటున్నారని చాలామంది చెప్తున్నారు. అందుకేనేమో జపాన్లో ఎంత అభివృద్ధి చెందినా మామూలు జబ్బులతో పోల్చుకుంటే ఇలాగా మెంటల్ హెల్త్ ఇష్యూసే ఎక్కువైపోయి, మనం జపాన్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య చూసుకుంటే ఇలాగా ఒక నెలలో కోవిడ్ వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్యతో పోల్చుకుంటే ఇలాగా సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా కనిపించింది. జపాన్ ఆత్మహత్యలు చేసుకునే ఫారెస్ట్ ముందుగానే సైన్స్తో చనిపోవద్దని, వాళ్ళకి సాయం కావాలనుకుంటే హాట్లైన్కి చేయమని పెట్టడం, అంతేకాకుండా అప్పుడప్పుడు రాత్రిపూట్ల మరియు తెల్లవారిపూట్ల అక్కడికి ఎవరు వెళ్లకుండా చాలామంది వాలంటీర్లు అక్కడ చాలామందికి ఆపడం, ఎవరైనా వెళ్తుండగా వాళ్ళని ఆపి ఒకసారి ఆలోచించుకోమని, వాళ్ళతో మాట్లాడి చాలామంది వాళ్ళని జీవితాలని తీసుకోకుండా కాపాడడంలాంటివి చాలామంది చేస్తుంటున్నారు. అయితే ఇలాగా జపాన్ యొక్క సూసైడ్ చేసుకునే వాళ్ళ సంఖ్య మెల్లమెల్లగా పెరిగిపోతుంది. అందుకే జపాన్ ప్రభుత్వం వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేస్తూనే ఉన్నారు. ఇలాగే ముందుకు వెళ్తే జపాన్లో ఇలాగా సూసైడ్ చేసుకునే వాళ్ళ సంఖ్య మెల్లమెల్లగా పెరిగి జపాన్ యొక్క పాపులేషన్ సంఖ్య అనేది తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉందని నిపుణులు చెప్తున్నారు. అయితే మీరేమనుకుంటున్నారు, జపాన్ లాగా మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం మన భారతదేశంలోనే ఉందా? ముందు రైతులు, వాళ్ళ తర్వాత ఇలాగా మెంటల్ హెల్త్తో చనిపోయే వాళ్ళ సంఖ్య మన దేశంలో కూడా మొదలయ్యే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారో మా యొక్క కమెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరొకండి. నేను మీ కిరణ్ వర్మ తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.